నమస్తే అండి తెలుగు ప్రజలకు మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఒక విచారకరమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం చెప్పిండు సికింద్రాబాద్లో ఒక పేద కూలి పని చేసుకునే ఆమె అనురాధ అనేట ఆమె యంగ్ అమ్మాయి అనంట ఆమెకు ఒక ముగ్గురు నలుగురు పిల్లలు ఉండేనంట ఆమె ఆరోగ్యం బాగాలేక చనిపోయింది ఇక ఆమె అనాథ కాదు ఇక మేమే తీసుకుంటాం అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలకు కానీ అధికారులకు కానీ చెప్పినామని చెప్పిండు మేమేం చెప్తున్నాం అంటే కేసీఆర్ గారు ఆరు సంవత్సరాలలో అధికారంలో ఉన్నది మీరే పది లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది మీ దగ్గరనే ఆమె ఆరోగ్యం ఎందుకు బాగాలేదు సరైన పౌష్టికాహారం తినలేక చనిపోయింది మరి సరైన పౌష్టికాహారం అందించుంటే లేదంటే ఏదైనా బతికుండేది లేదు హాస్పిటల్ ప్రభుత్వాసుపత్రులు బాగు బతికిండేది లేదు ఇప్పుడు ఆమె చనిపోయింది చనిపోయిన తర్వాత భూమి లేని కూడా ఇన్సూరెన్స్ కట్టించుంటే బీమా కట్టించుంటే ఆమెకు కూడా ఒక ఐదు లక్షల రూపాయలు పోయేది అంటే రైతు బీమా కట్టినట్టు భూమి లేని నిరుపేదలకు కూడా మీరు ఇన్సూరెన్స్ చేస్తే తప్పేముంది ఇప్పుడు ఐదు లక్షల ఉంటే ఆ పిల్లలకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అందుకే దయచేసి చెప్తున్నాము ఒక ఐదారు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు బీమా పెట్టి దానికి పైన రైతు బీమా తీసేసి ఆ డబ్బులన్నీ గనక ఈ భూమి లేని వాళ్ళకు నిరుపేదలకు కూలి పని చేసుకునే వాళ్ళకు కనుక ఆ బీమా కడితే ఏదైనా దురదృష్టశాత్తు ఆరోగ్యం బాగాలేకనో ఆ అన్నంతం తిండి లేకనో చనిపోతే కనీసం వాళ్ళ పిల్లలకన్నా ఆ డబ్బులు మిగులుతాయి దయచేసి ఈ ఆరేళ్లల్లో ఉన్న డబ్బులన్నీ రైతు బీమా కింద కానీ రైతు బంధు కింద కానీ భూస్వాములకు వంద ఎకరాలు వెయ్యి ఎకరాలు నోడికి ఇచ్చినావు కూలీలను ఉపాసం పంచినావు మళ్ళీ నాకు బాధ అనిపిస్తుంది అంటవి అదే మీ ఎమ్మెల్యేలు మంత్రులు భూస్వాములు పెద్ద పెద్ద కోటిశ్వర్లు ఆ రైతు బంధు కింద రైతు బీమా కింద తీసుకోకుండా ఉండుంటే ఇలా ఒక్క ఆకలిచా ఉండకపోతుండే కదా యాభై వేల కోట్ల రూపాయలలో ఆరేళ్లలో ఒక ముప్పై వేల కోట్ల రూపాయలు భూస్వాములకే మంచిరు కదా ఇకనైనా రైతు బంధు రైతు బీమా ఆ కోటీశ్వర్లకు ఓ ఐదారు ఎకరాల పైనున్నోళ్ళకు తీసేసి ఆ డబ్బులన్నీ భూమి లేని నిరుపేదలకు ఆ బీమా వర్తించేటట్టు అదేవిధంగా రైతు బంధుల యొక్క పేద బంధు వర్తించేటట్టు చేయాలని కుటుంబానికి పేద కుటుంబాలకు మంచికి ఒక ఐదు వేల రూపాయలు ఇచ్చి బతికిచ్చాల్సిందిగా కె రావు గారిని నిజంగా మీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ పని చేయాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఆంధ్రాలో కూడా జగన్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం నిరుపేదలకు కూడా ఇన్సూరెన్స్ కట్టి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము విధంగా నిరుపేదలకు నెలకు ఒక ఐదు వేల రూపాయలు ఒక మూడు నెలల రూపాయ మూడు నెలలన్న ఈ కరోనా ఉన్నా రోజులను ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం జై హింద్ భారత్ మాతకి జై